హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవరా లత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. రైట్. అయితే నిన్న ఎగ్జిట్ పోలింగ్ వచ్చిన తర్వాత చాలా సంస్థలన్నీ కూడా కూటమికి ఎక్కువగా చెప్పాయి, కానీ కొన్ని మాత్రం వైఎస్ఆర్సీపీకి చెప్పినాయి. అందులో ఆరా. సో ఆరా గురించి అందరికీ తెలుసు, మస్తాన్ గారు గత 15 ఏళ్ళ నుంచి కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. 2014లో కానీ, 2019లో కానీ, ఇప్పుడు 2024లో కానీ అని చెప్పి మ్యాక్సిమం వర్కౌట్ అయినాయి. అంటే 2024 అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి. సో అంటే మరి ఈసారి వైఎస్ఆర్సీపీకి అత్యధికంగా సీట్లు వస్తే మళ్ళీ ప్రభుత్వం కూడా గెలుస్తుందని ఆయన చెప్తున్నాడు. సో దాని గురించి మీరేం చెప్తారు? ఆరా మస్తాన్ గారు, మీరు అన్నట్టు ప్రతిసారి ఆయన చెప్పినట్టు ఏం జరగలేదు. 2014లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నాడు, గెలవలేదు కదా. సో అక్కడ తేడా రాలేదా? ఆయన ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది ఎప్పుడు ఆయన సర్వేలో అదే చెప్తా వస్తున్నాడు. సో ఇప్పుడు మనకు వేణుస్వామి లాగా రెండు టాపిక్, ఒకటి రెండు తీసుకుంటారు, గెలుస్తుందా ఓడిపోతుంది అనేది ఎక్కడైనా ఒక టాపిక్. సో ఆయనకు వైఎస్ఆర్ అంటే ఫేవరిజం ఉంది. సో ప్రతిసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తూనే వస్తున్నాడు. సో ఒకసారి గెలిచిపోయింది 2019లో. సో అట్లాగా ఒకటి జరుగుతుందా జరగదా, తప్పా రైటా, గెలుస్తామా ఓటమే, ఇట్లా రెండే ఉంటాయి. కాబట్టి ఆ రెండిట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎలాగైతే జరుగుతుందో వేణుస్వామి లాంటి వాళ్ళకి, అదేలాగా ఆరా మస్తాన్ గారిది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో కూడా వైసీపీ గెలుస్తుంది అని చెప్పాడు. సో అప్పుడు ఓడిపోయింది కదా వైసీపీ. తర్వాత 2019లో చెప్పాడు వైసీపీ గెలుస్తుంది అని చెప్పాడు. సరే, గెలిచింది. సో కరెక్ట్ అవ్వాలని అనుకుంటే ఆయన గత చరిత్ర అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, కానీ ఎక్కడ లేదు కదా. మరి 2019లో వర్కౌట్ అయింది, 2024లో కూడా వర్కౌట్ అయింది. 2024 తెలంగాణ. సో తెలంగాణ తీసుకున్నాడే కానీ ఆంధ్రప్రదేశ్ కాదు కదా. సో ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా ఇంకా రేపు లేలుండికి తెలిసిపోతుంది. కానీ ఇదంతా మనం చూస్తే ఏ వాళ్ళు ఫేవర్గా ఇచ్చారంటే సాక్షి, TV9, ఆరా మస్తాన్ ఇలాంటివి ఏదైతే ఆయనకి అనుకూలం ఉన్న వాళ్ళు ఇచ్చారు. సరే, ఇన్ని సర్వేల్లో మనం చూస్తే 3-4 ఛానల్ ఇది తప్ప మిగతా ఎవరూ ఇవ్వలేదు. మిగతా అన్నీ కూడా కూటమికే వచ్చి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ కొద్ది విషయం తీసుకుంటే ఎందుకు ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయని ఎవరికైనా కూడా డౌట్ వస్తుంది. కామన్గా ఎందుకు ఈ టైంలో ఎట్లా మేనేజబుల్ అవుతారని అనుకుంటారేమో, ఏమో కూడా మనకు అర్థం కావట్లేదని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా దానికి కూడా ఒక అవగాహన మనం ఆలోచిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే క్యాండిడేట్లుగా పెట్టాడో, సో వాళ్ళందరిలో ఎంత నిరుత్సాహం ఉంది. సో వాళ్ళు నిరుత్సాహం మీన్స్ అది ఇప్పుడు రోజా గారు ఆ రోజే చెప్పేశారు నేను ఓడిపోతున్నానని. అంటే ఓడిపోవటానికి నా క్యాడరే నాకు నా క్యాడరే నాకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ. సో నేను ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉందనేది ఆవిడకే అర్థమైపోయింది. ఆ రోజే చెప్పారు తెలుగుదేశం వాళ్ళు ఏం చేయట్లేదు, మా క్యాడరే నన్ను మోసం చేస్తున్నారని చెప్పేసుకున్నారు. సో వంశీ తీసుకున్న విదేశాలు వెళ్ళిపోయాడు, వల్లవనేని వంశీ. ఇంకా నానిగారు తీసుకుంటే ఆయన అసలు ఆయన నోరు కట్టడం అనేది కష్టము, అలాంటి ఆయన నోట్లో మాట రావట్లేదు. ఇప్పుడు అంబాటి లాంటి వాళ్ళు తీసుకుంటే, అంబాటి రాంబాబు గారు లాంటి వాళ్ళు తీసుకుంటే మీరు బెట్టింగ్స్ కట్టకండి అని అంటున్నాడు, బొచ్చాలా కూడా అదే అని అంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రముఖ ఛానల్, అదే సాక్షి మీడియాకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ కూడా బెట్టింగ్లు కట్టకండి అని అంటున్నారు. సో ఎక్కడికెక్కడ నియోజకవర్గం, అంటే పిన్నెల్లి నియోజకవర్గం తీసుకోండి, అంటే పిన్నెల్లి వాళ్ళు రామకృష్ణ అలాంటి వాళ్ళని తీసుకుంటే, మాచర్ల లాంటివి, వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని కూడా ఎంటర్ అవ్వటానికి లేదు, కోర్టు ఇది ఇచ్చింది కాబట్టి. సో ఆ రోజు ఒక్కరోజు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, తర్వాత వెళ్ళటానికి లేదు. ఈ సజ్జల గారు లాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు కార్యకర్తలనే కానివ్వండి, వాళ్ళని ఏమని చెప్తున్నారంటే మనం అనుకున్నది ఒకటే ఒక డెసిషన్, దాని మీద అంటే మనం ఏదైతే అనుకున్నామో అది జరగాలని, అంటే ఓన్లీ అది ఏవైతే అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలనేది వాళ్ళ ఇది ఉండి ఉంటుంది. అది జరగ అది దానికోసం మీరు ఎట్లా పనిచేయాలి, ఇది న్యాయమా, దీన్ని మనం చేస్తే తప్పు అవుతుందా, ఇట్లాంటివి ఏమీ ఆలోచించకండి, మీరు వన్ సైడ్ వెళ్ళిపోయి పనిచేయండి అని చెప్పి ఆయన మీడియా ముఖంగానే చెప్పాడు ఆ మాట. సరే, ఇవన్నీ చెప్పినా కూడా కేడర్లో ఒక ధైర్యం అనేది లేకుండా పోయింది. సో వాళ్ళకి కేడర్కి ధైర్యం లేనప్పుడు రేపు పొద్దునాడు వెళ్ళి కౌంటింగ్ బూత్లో వెళ్ళి కూర్చుంటారా? కౌంటింగ్ ఏజెంట్లుగా వాళ్ళు వెళ్ళాలి కదా. సో వాళ్ళు వెళ్ళటానికి భయం అనేది వాళ్ళకి వెళ్ళటానికి అవకాశం లేకుండా వాళ్ళకి ఒక నిరుత్సాహం అంటూ వచ్చింది. దాన్ని ఒక బూస్టప్ కోసం ఆరా మస్తాన్ గారు లాంటి వాళ్ళు అదే కానివ్వండి,
కొన్ని ఛానల్స్ వాళ్ళ కొంతమందివి మళ్ళీ తీసుకొని పరిగణలోకి తీసుకొని ఒక 4-5 వాళ్ళకి ఫేవర్గా ఇస్తే అవే గెలుస్తాయి అనే ఒక నమ్మకాన్ని వాళ్ళకి కల్పించడం కోసం వాళ్ళ క్యాడర్కి చేస్తున్న ప్రయత్నం. రేపు పొద్దున వాళ్ళు అక్కడ వెళ్ళాలి, గొడవలు పడాలి, ఫైట్ చేయాలి. రేపు ఏ రకమైన అంటే మనం చూసాం గతంలో కూడా, ఇప్పుడు మనకి పోలింగ్ అయిన తర్వాత కూడా ఎన్ని చోట్ల ఎంత దుర్మార్గం రౌడీజం జరిగిందో చూసాం. సో తిప్పి అలాంటివి ప్రోత్సహించడానికి కోసమే అంటే మనం గెలుస్తున్నాం, మీరు ఏవి దేనికి భయపడకండి, మీరు దుర్మార్గంగా ఏది చేయాలనుకుంటారో అది చేయండి అనే ఒక లైసెన్స్ లాంటిది ఇవ్వటానికి మీరు మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. సో మేము మీకు మేము అన్నీ చూసుకుంటాం, రేపు పొద్దున కేసులు పడినా మేము చూస్తాం, గవర్నమెంట్ మందే ఫామ్ అవుతుంది, చూడండి సర్వేలన్నీ ఎలా ఇచ్చాయి అని వాళ్ళకు ఒక బూస్టప్ లాంటిది, వాళ్ళకు ఒక అంటే మీరు ఏ గొడవైనా చేసినా మీకు లైసెన్స్ లాంటిది అన్నట్టు చెప్పడం జరుగుతుంది. దానికోసం వాళ్ళు ఇలాంటి ఫేక్ సర్వేలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఆరా మస్తాన్ గారికి ఇప్పటివరకు కూడా ఒక రకంగా ఆయన చెప్పిన దానికి గుడ్ నేమ్ అయితే ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈసారి నేను కనుక నేను చెప్పింది తప్పు అయితే నా వృత్తిని వదిలేస్తానని చెప్పేసి అతను డైరెక్ట్గా చెప్పింది. మనం కూడా గతంలో చూసాం లగడపాటి గారు లాంటి వాళ్ళను కూడా, ఆయన చేసే సర్వేలు అన్నీ ఎప్పుడూ సక్సెస్ అయ్యాయి గతంలో. అలాంటి ఆయన ఒక స్టమ్లో ఓడిపోయారు, ఆయన చెప్పింది నాకు జరగలేదు, అప్పుడు ఆయన ఆపేసుకున్నారుగా. అది వరకు ఆయన చెప్పినట్టు జరిగాయి కదా. తర్వాత ఆయన నేను నేను చెప్పింది కానీ జరగకపోతే నేను ఎప్పటికీ నేను ఇంకా ఇట్లాంటి సర్వేలు చేయను అన్నారు, ఆగిపోయారు. రేపు పొద్దున ఆరామస్తాన్ గారు లాంటి వాళ్ళైనా అంతే, ఆయన ఏమో అతీతం కాదు కదా. సో చెప్పిందే జరగాలంటానికి ఇక్కడ ఒక 40 మంది ఇస్తే 40 మందిలో ఒక 5 మంది వాళ్ళకి సర్వేలకి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు కానీ మిగతా సర్వేలు అంతా కూడా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, అదే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందనేది ఇంక మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. సో దీని మూలాన్ని మనకు ఒకటే అర్థమవుతుంది, ఆరామస్తాన్ గారు ఒకవేళ నిజంగా మేబీ రేపు సన్యాసం తీసుకుంటారేమో ఇంకా రాదు కాబట్టి, అంటే ఇట్లాంటివి చేసే సన్యాసం అని చెప్పేది అంటే లగడపాటి గారు లాగా రాజకీయం గురించి ఇంకొకసారి అనాలిసిస్లు ఇట్లాంటివి చేయటం మానేస్తారేమో అనిపిస్తుంది. మేడం అంటే ఇప్పటివరకు కూడా కూటమికి ఏవైతే చెప్తున్నాయో కొన్ని సంస్థలు సర్వేలన్నీ కూడా అవన్నీ కొత్తగా పుట్టుకొచ్చే అని చెప్పేసి చెప్తున్నాయి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెప్పినవన్నీ కూడా గత 20 ఏళ్ళ నుంచి అనుభవం ఉందని చెప్పేసి అంటున్నారు. నేషనల్ వైజ్ చూసుకున్నా అలాగే అంటున్నారు. ఎందుకమ్మా ఇండియా టుడే ఇట్లాంటివన్నీ చెప్పాయి, పెద్ద పెద్దవి నేషనల్వి. 40లో మీకు అన్నీ ఉండేది, 15-20 వరకు అన్నీ కూడా పాతవి. సో కొత్త కొత్తవి వచ్చుంటాయి మేబీ. సరే అట్లా అనుకుంటే ఆరామస్తాన్ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? 15 ఏళ్ళుగా ఉన్నారు. అంతకుముందు ఆయన ఎవరో కూడా తెలియదు. ఆ 15 ఏళ్ళలో కూడా ఆయన ఇచ్చింది లాస్ట్ టైం ఒక్కటే సక్సెస్ అయింది 2019లో. సో అంతకుమించి ఏమీ జరగలేదు కదా. సో అది అది ఎవరో మీకు చెప్తున్నట్టున్నారో అదంతా ఒక అపోహ మాత్రమే. కానీ ఖచ్చితంగా అయితే సర్వేలు ఎక్కువ భాగం కూడా అంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా ఎక్కువ భాగం టీడీపీనే మెజారిటీతో గెలుస్తుంది అనేదే వచ్చింది, కూటమే ఉంటుంది అనేదే ఖచ్చితంగా అన్ని ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన సర్వేల్లో రిపోర్ట్ కూడా అదే కదా. ఓకే, మరి ఆరామస్తాన్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాడని చెప్పాడు, అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పారు. ఇప్పుడు గెలుస్తారని చెప్పేది తెలిసిన విషయమే కదా, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు అనేది అయితే ఎవరు అనట్లేదు. సో గెలుస్తారనే చెప్తున్నారు, అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. నేను చెప్పేది ఒకటే, కొన్ని కొన్ని అన్నీ ఏమీ జరిగిపోవు. ఆరామస్తాన్ గారు ఇప్పుడు ఓడిపోతుంది అని అంటే ఓడిపోయే ఆస్కారం లేదు అనే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనేది అయితే అందరికీ మాకందరికీ కాన్ఫిడెంట్ ఉంది గెలుస్తారు అనేది. సో దాని మూలన కొత్తగా ఇప్పుడు ఏమైనా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారా లేకుంటే లోకేష్ గారి గురించి, ఎవరి గురించి కూడా చెప్పలేదు కదా, అందరూ గెలుస్తారనే కదా. సో అదేలాగా ఆయన గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే పార్టీ అధ్యక్షుడే కానివ్వండి, ఆయనకున్న ఇమేజే కానివ్వండి, ఆయన కూడా ఖచ్చితంగా గెలుస్తారు కదా. ఓన్లీ ఆయన ఆరామస్తాన్ గారి సర్వే గురించి చెప్పాల్సి వస్తే గతంలో కూడా తప్పాయి కాబట్టి దీన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే దీని వెనకాల ఇంత వెనకాల కుట్ర ఉంది. రేపు పొద్దున వాళ్ళ కార్యకర్తలకు బూస్టింగ్ లాంటిది అంటే వాళ్ళ కార్యకర్తలకు కొంచెం మనోధైర్యం లాంటిది ఇచ్చి వాళ్ళ ద్వారా కొంచెం అరాచక పనులన్నీ జరుగుతాయి 4వ తారీఖున. ఇవన్నీ ఒక కుట్రలో భాగంగా జరుగుతున్న పని. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.